స్టూడెంట్స్ ఈరోజు 8th క్లాస్ హిందీ 4th లెసన్ కౌన్ ఈ పాఠం గురించి చదువుకుందాం ఈ కౌన్ అనేది ఒక కవితా పార్ట్ కవితా పార్ట్ అంటే పోయమ్ దీన్ని రాసిన కవి పేరు బాల్ స్వరూప్ రాహి ఈయన 1936 1936 లో పుట్టారు తర్వాత ఆయన రచనలు సూరజ్ కా రథ ఇంకా కొన్ని ఇలాంటివి ఉన్నాయి ఈయనకి पुरस्कार अंत अवारे कई बाल साहित्य चिंल को बच्चे विधा राशा चिंल गाठमी कविता पाठ इध मत प्रकृति गुरी प्रकृति में उ प्रतीदी मन के उपयोगपड़ी दाने बटी मन नेवाली विषय इंदो चर्चाई मुझे फस्ट पेजी सोचो बोल अने दाटो చిత్రం ఉంది ఈ చిత్రంలో ఇద్దరు పిల్లలు ఆలోచిస్తూ ఉన్నారు ఏమీ ఆలోచిస్తున్నారు అంటే అక్కడ కింద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి లడక క్యా సోచ్ రహా హోగా బాలుడు ఏమీ ఆలోచిస్తూ ఉండి ఉండవచ్చు అక్కడ చూడండి అక్కడ బొమ్మలో ఉంది లడక ఇంద్రధనుస్సు ఎలా వస్తుంది ఇంద్రధనుస్సు వేటి వల్ల వస్తుంది అని ఆలోచిస్తూ ఉండి ఉండవచ్చు लड़की किसके बारे में विचार कर रही होगी बालिक लड़की अटे बालिक देन गलू उ बालिक अड़ा चूँ सूरज सूर्य प्रकृति में उ सूर्य मरी कुंडी पारे नीर इवन एला वस्तनाई अलोचि उड़वच्छना जब तुम्हें किसी चीज के बारे में मालूम करना होता है तो क्या करते हो जब तुम्हें नीक एपड़ते नीक किसी चीज के बारे में एदना वस्तु लेदा विषय गुरी मालूम करना होता है तेस परस्ति वो तो क्या करते हो नवेम चस्ता एदना विषय वादा अर्थ कॉलेदन अब स्कूल क्लास टीचर्स अड़ता लेदे इंटोते తల్లిదండ్రులు అడుగుతారు అట్లా అడగటం అనేది చాలా ముఖ్యమైన విషయం ఈ పాఠం మొత్తం కూడా ప్రశ్నలు పాఠం పేరే కౌన్ కౌన్ అంటే ఎవరు ప్రశ్న ఎవరు అనేది ఈ పాఠం పేరు అంటే పిల్లలు ప్రతిదానికి డౌట్స్ అడుగుతూ ఉంటారు అడుగుతూ ఉండాలి ప్రతి చిన్న దాని గురించి డౌట్ అడిగి చక్కగా దాని గురించి తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలు చాలా డెవలప్ అవుతారు అడగటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం క్లాస్ లో కూడా మీకు కొన్ని విషయాలు అర్థం కానప్పుడు వెంటనే అడగాలి టీచర్స్ మిమ్మల్ని అంటారు అరే అర్థమైందా అర్థం కాకపోతే అడగండి మళ్ళీ చెప్తాను అంటారు కానీ ఎవరు అడగరు ఎందుకని ఆ విషయం నా ఒక్కడికే డౌట్ వచ్చింది ఇంకందరికీ డౌట్ రాలేదేమో వీళ్ళందరూ నవ్వుతారేమో నేను అడిగితే ఈ అమ్మాయికి ఇది కూడా తెలియదా ఈ అబ్బాయికి ఇది కూడా తెలియదా నవ్వుతారేమో అని అనుకుంటారు మీరు కానీ అలా మీరు అనుకుంటున్నారు అందరి పరిస్థితి అదే క్లాస్ లో మీకు ఏ డౌట్ అయితే వచ్చిందో క్లాస్ లో అందరికి ఆ డౌట్ అప్పుడు వస్తుంది నువ్వు ఎట అనుకున్నావో అట్లాగే అందరూ అనుకుంటారు అందరూ ఎవరు అడగరు ఎవరు అడగకపోతే టీచర్ ఏమనుకుంటాడు ఆ ఇది అర్థమైంది అందరికీ అనుకుంటారు నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారు మీకు ఇది అర్థం కాదు ఇది అర్థం కాకపోవడం వల్ల నెక్స్ట్ది అర్థం కాదు దీంతో వెనకబడిపోతారు చదువులో ఇది చాలా స్కూల్స్ లో చాలా మందికి జరిగే నష్టం అందుకని మీరేమీ దడవాల్సిన పని లేదు ఏ టీచరు కూడా మీరు ఒకసారి అడిగారు రెండోసారి అడిగారు అంటే బాధపడే కోఆపరేటివ్ టీచర్స్ ఉండరు ఏ టీచర్ అయినా సరే ఇంకా ఇష్టపడతారు చెప్పడానికి చక్కగా ప్రశ్నలు అడుగుతుంటే ఇంకా చెప్పాలి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మీరు వెంటనే డౌట్ అడగండి తెలుసుకోండి ఇక్కడ కూడా ప్రకృతిలో కనపడే ప్రతి దాని గురించి డౌట్స్ అడుగుతున్నారు పిల్లలు ఏం డౌట్స్ అడుగుతున్నారు చూద్దాం ఒకసారి పద్యం చదువుదాం ఈ పద్యము ఏ పాఠమైనా సరే పద్యమైనట్టయితే మాత్రం దాన్ని ఒక పాటలాగా పాడుకోవాలని మనం ఇంతకుముందు పాఠాల్లో చదువుకున్నాం అట్లాగే ఇది కూడా చదువుదాం అగర్ న హోతా చాంద రాత మే హమకో దిశా దిఖాతా కౌన్ అగర్ న హోతా చాంద రాత మే హమకో దిశా దిఖాతా కౌన్ అగర్ న హోతా సూరజ్ దిన్ కో సోనే సా చమకాతా కౌన్ अगर न होता सूरज दिन को सोने सा चमकाता कौन
अगर न होती निर्मल नदियां, अगर न होती निर्मल नदियां, जग की प्यास बुझाता कौन, जग की प्यास बुझाता कौन। अगर न होते पर्वत मीठे, झरने भला बहाता कौन, झरने भला बहाता कौन। अगर न होते पेड़ भला फिर हरियाली फैलाता कौन। अगर न होते फूल बतावो खिल खिल कर मुस्काता कौन। अगर न होते बादल नभ में इंद्रधनुष रच पाता कौन। अगर न होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन, ये सब प्रश्न उठाता कौन। इतला मन पाठ पद्यम పాటలాగా పాడుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పద్యము నాలుగు భాగాలు ఉంది, నాలుగు ఒక్కొక్కటి ఒకటి చదువుదాం. అగర్ నా హోతా చాంద రాతమే. అగర్ అంటే ఒకవేళ, నా హోతా లేకపోతే. హోతా అంటే ఉండట, నా హోతా అంటే లేకపోవట. అగర్ ఒకవేళ లేకపోతే, ఏం లేకపోతే, చాంద్ చంద్రుడు. ఒకవేళ చంద్రుడు లేకపోతే, ఈ ప్రకృతిలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ తెలుసు మీకు. సూర్యుడు చంద్రుడు ఏం చేస్తారు, వాటి వల్ల ఏం ఉపయోగాలు అనేది తెలుసుకోవాలి మనం. ఇప్పుడు చంద్రుడు వల్ల ఏం ఉపయోగం ఉంది? అగర్ నా హోతా చాంద్, చంద్రుడు కనుక లేకపోతే, రాత్రమే రాత్రిళ్ళలో, హమ్కో దిశ దిఖాతా కౌన్, హమ్కో మనకు దిశ, దిశ అంటే దిక్కులు, దిఖాతా కౌన్, కౌన్ దిఖాతా, తూర్పెటు పడమరెటు ఇవన్నీ మనకి పొద్దునపూట అయితే లైటింగ్ ఉంటుంది కాబట్టి తెలుస్తుంది. నైట్ టైం చీకటి, ఎటు వెళ్ళాలో తెలియదు. ఒకసారి అప్పుడు పైకి చూస్తే చంద్రుడు కనపడతాడు. చంద్రుడు కనపడినప్పుడు దాన్ని బట్టి సూర్యుడు చంద్రుడు ఎటున్నాడో దాన్ని బట్టి మనం దిక్కులు తెలుసుకోవచ్చు. అప్పుడు మనం ఎటు వెళ్ళాలో ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ చంద్రుడు లేడు అనుకోండి, రాత్రి కూడా ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడో చిక్కుకుపోయాం, ఎటు వెళ్ళాలి? మన మనం వెళ్లాల్సిన ఊరు ఏ దిక్కునో మనకు తెలుసు. చంద్రుడు లేనప్పుడు మనకి ఎటు ఏదుకో తెలియదు. ఎక్కడన్నా వేరే కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయి చిక్కుళ్ళు పడిపోయి ఇబ్బంది పడతాం. ఇప్పుడు మనకి దారి చూపించేది ఎవరు మరి? నైట్ చంద్రుడు. కాబట్టి చంద్రుడు అనేది అంత ముఖ్యం. అంటే ఇప్పుడు ఈయన చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రుడు నిజంగా చంద్రుడు ఒక్కటి గురించి ఒక పాయింటే కాకుండా మనం ఎలా ఉండాలి, చంద్రుడు ఏ విధంగా అయితే చీకట్లో దారి చూపిస్తాడో ప్రజలకి, అలాగా మనం కూడా. చీకటి అంటే ఏమిటంటే, చీకటి అంటే అంధకారం, అంధకారం అంటే అజ్ఞానం, ఏమీ తెలియని విషయాలు, ఏమీ తెలియని స్థితి అజ్ఞానం అంటే. ఈ అజ్ఞాన అంధకారం అంటాం, అజ్ఞానాంధకారము. అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఉన్న వారికి దారి చూపించాలి మనం. అజ్ఞానాంధకారంలో నిరక్షరాస్యులు ఉన్నారు చాలా మంది, తప్పులు తప్పుడు మార్గంలో పోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సరైన మార్గం చూపిస్తాడు చంద్రుడు. మార్గం తప్పిన వాడికి అరే ఇటు కాదురా, ఇటు చంద్రుడు, ఇటు చూస్తే మనం ఎటు పోతున్నామో అర్థమైంది, తప్పు తప్పు మార్గంలో పోతున్నామా, తప్పు దారి పట్టాం, కాదు ఇటు తిరగాలి మనం, సరైన దారిలో ఇటు అని చెప్తాడు చంద్రుడు. ఆ చంద్రుడు అప్పుడు లేకపోతే ఇటు తప్పుడు మార్గంలో పోతున్నాడు, పొరపాటు వేరే మార్గంలో. మనుషులు కూడా ఒక మంచి మార్గంలో వెళ్లకుండా దారిలో మంచి దారిలో వెళుతూ ఉండి ఒకసారి చెడు మార్గంలో అటు తిప్పితే, అటు కన్ను తిప్పగానే చెడు విషయం కనపడినప్పుడు అట్రాక్ట్ అవుతాడు, చెడు వైపు అట్రాక్ట్ అవుతాడు. ఆ అట్రాక్షన్ కొన్ని విషయాల్లో ఈ మోసం చేసి అటు లాగేసింది, ఆ మార్గంలో తప్పుడు మార్గంలో వెళ్ళిపోయింది. సెల్ఫోన్లో చెడు దృశ్యాలు చూస్తుంటారు, సెల్ఫోన్లో పిచ్చి గేమ్స్ ఆడుతుంటారు. ముందు నీకు అలవాటు లేకపోయినా పక్కనోడు చెడగొడతాడు, పక్కనోడు ఆడుతుంటే ఒక్కసారి రెండు సార్లు చూపిస్తాడు, అప్పుడు నీకు కూడా బాగుంది అనిపించింది, అలవాటు పడతావు. ఎవరు కూడా పుట్టుకతో ఆడుకుంటూ రాలేదు పబ్జీ లాంటివి. పక్కోడు ఆడుతుంటే చూసి వాడి దగ్గర నేర్చుకుని అలవాటు పడి అట్ట ఆడు రాంగ్ రూట్లో పోతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, అటువంటి వాడికి అరే అది కాదు, నీ దృష్టి ఎటుండాలి, చదువు మీద ఉండాలి. చదువు మీద ఉంటే నువ్వు మంచి బాగా మార్కులు తెచ్చుకుంటావు, మంచి ఉద్యోగం తెచ్చుకుంటావు, అమ్మా నాన్న సంతోష పెడతావు. అట కాదంటే చెడు మార్గంలోనే వెళ్ళిపోయి నష్టపోతాం. ఇలా దారి చెప్తారు చంద్రుడిలాగా మనం. అది కవి చెప్పేది. అగర నహోత సూరజ్ దినుకో, అగర నహోత సూరజ్,
సూరజ్ అంటే సూర్యుడు, అగర్ నా హోతా సూర్యుడు కనుక లేకపోతే, దిన్కో దిన్ అంటే డే డే టైం, దిన్కో సోనేసా చమకాతా కౌన్, దిన్కో అంటే పగటి పూటను పగటి సమయాన్ని, సోనేసా సోనా అంటే గోల్డ్ బంగారము, సోనేసా అంటే వలె బంగారము వలె, చమకాతా కౌన్ మెరిపించటం, మెరిపించేది ఎవరు ఇంకా ఎవరు లేరు. అంటే సూర్యుడు ఏం చేస్తాడో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏం చేస్తాడు సూర్యుడు, ఈ పగటి సమయాన్ని అంతటిని సోనేస బంగారంలాగా మెరిపిస్తుంటాడు. దగదగ మెరిసిపోతూ ఉంటుంది సూర్యుడు ఈ వేడి లైటింగ్ పడ్డప్పుడు. పొద్దునప్పుడు చూడండి నీళ్ల మీద పడినా, చక్కటి కొండల మీద నుంచి వచ్చేటప్పుడు, ఉదయం సందర్భంలో లేదా సాయంత్రం అస్తమయమైనప్పుడు చక్కటి గోల్డెన్ రేస్ వస్తూ ఉంటాయి. అలాంటి బంగారము రంగులో ఉన్న కిరణాల ద్వారా ఈ లోకాన్ని ఇంకా మెరిపిస్తున్నాడు సూర్యుడు. అట్లా మనం కూడా ఏదైనా తెలియని వాడికి ఇంకా రెండు మాటలు చెప్పటం, మంచితనాన్ని పెంచటం ఇలా చేయాలి మనం. అగర నహవతి నిర్మల నదియా జగకి ప్యాస బుజాత అకౌన్. ఈ ప్రకృతిలో ఉండేది ఇంకా ముఖ్యమైన విషయము నది, నదులు. ఈ నదులు ఏం చేస్తాయి, అగర నహోతి నిర్మల నదియా, నిర్మలమైన నదులు లేకపోతే, నది ఏకవచనము నదియా బహువచనం, నిర్మల నదియా నిర్మలమైన నదులు, నది అనే దాని గురించి ప్రత్యేకత చెప్తుంది కాబట్టి నిర్మల్ అనేది విశేషణ్. ఏదైనా ఒక సంజ్ఞ గురించి కానీ సర్వనామం గురించి కానీ ప్రత్యేకత తెలియజేసేదే విశేషణ్, నిర్మల్ అనేది ఇక్కడ విశేషణ్. ఈ నిర్మలమైన నదులు కనుక లేకపోతే జగకి ప్యాస్, ప్యాస్ అంటే దాహం, థర్స్ట్, జగకి ప్యాస్, ఈ ప్రపంచంలో ఉండే ప్రజల యొక్క దాహాన్ని బుజాత, బుజాన అంటే తీర్చుట, ప్యాస బుజాన దాహము తీర్చుట. దాహము తీర్చేది ఎవరు, ఎవరు లేరు. అంటే నదు సముద్రాలు ఎందున్నా దాహం తీర్చలేవు కాబట్టి నదులుంటేనే ప్రజల దాహం తీరుస్తాయి. అంటే నదులు అంత ఇంపార్టెంట్, ప్రజలు దాహాన్ని తీర్చాలి. మనం కూడా కష్టాలు ఉన్న వారికి సహాయం చేసి వారి దాహం తీర్చాలి. మనం దాహం అంటే వల్లి మంచినీళ్ళు పోయడమే కాదు, వారి కష్టాల్లో మనం కూడా భాగం పంచుకోవాలి, వీలైనంత సహాయం చేయాలి. అగర నా హోతే పర్వత్, ఒకవేళ పర్వతాలు లేకపోతే, మీఠే జరనే భలా బహాతాకం, అగర నా హోతే పర్వత్ అనే దాని దగ్గర కామ ఉంది కదా, అందుకని అక్కడ వరకు ఆపండి. అగర నా హోతే పర్వత్, పర్వతాలు కనుక లేకపోతే, మీఠే జరనే, మీఠే అంటే తీయని, జరనే అంటే సెలయేళ్ళు, కొండల మధ్యలో నుంచి పైనుంచి పారుతూ ఉంటాయి జలపాతాలు అంటాం. ఈ సెలయేళ్ళు బహాతాకావం ఎవరు ప్రవహింపజేస్తారు, కొండలు కనుక లేకపోతే కిందగా పారేది జలపాతం కాదు, మామూలు నది. పైనుంచి కొండ మీద నుంచి పారే జలపాతం ఎంతో అందంగా ఉంటుంది నది కంటే కూడా. ఇలాంటి అందమైన జలపాతాలు ప్రవహింపజేయాలంటే కొండలు కావాలి, అంటే కొండల వల్ల కూడా ఉపయోగం ఉంది. అగర నా హోతే పేడ్ భలా ఫిర్ హరియాలి ఫైలా తాకం, అగర నా హోతే పేడ్, చెట్లు కనుక లేవనుకోండి, అంటే చెట్ల వల్ల ఏం ఉపయోగం ఉందో చెబుతున్నాడు ఇప్పుడు. హరియాలి ఫైలా తాకం, హరియాలి అంటే గ్రీనరీ, పచ్చదనం. ఈ ప్రపంచంలో పచ్చదనాన్ని పెంచేది ఎవరు, చెట్లు. చెట్లు కనుక లేకపోతే పచ్చదనం ఉండదు. ప్రకృతిలో ఒక్కొక్క విషయం తీసుకుని దానివల్ల ఉపయోగం ఏమిటో చెబుతున్నాడు. దాన్ని బట్టి మనం నేర్చుకోవాలి, దాన్ని బట్టి మనం కూడా దాన్ని అనుసరించి మనం ఏం చేయాలి, ఇవన్నీ చెప్తున్నాడు. అగర నా హోతే ఫూల్ బతావో కిలికిల్లికర ముసకాతాకావం, అగర నా హోతే ఫూల్, పూలు కనుక లేకపోతే బతావో చెప్పండి, కిల్కిల్కర్ ముసకాతాకావం, కిల్కిల్కర్ అంటే వికసించడం, కిల్న అంటే వికసించడం, ముస్కాన అంటే నవ్వడం, చిరునవ్వు నవ్వడం, కిల్కిల్కర్ ముస్కాన ఆనందంగా నవ్వటం. ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉండాలి అని కోరుకోవాలి. నవ్వు ముఖంతో ఉండడం అంటే ఎదుటి వాడిని చూసి బాధపడుతూ ఉండకూడదు, మనలో బాధ ఉంటే వెంటనే దాని గురించి ఎట్లా బయటపడాలో ఆలోచించుకొని మళ్ళీ ఫ్రీ అయిపోవాలి. అంతేకాని ఎప్పుడు ఆ బాధ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండకూడదు. ఆలోచిస్తూ ఉంటే మనకు కొత్త బాధలు వస్తాయి తప్ప ఆ బాధ పోదు. ఒక పరీక్షలో మీకు తక్కువ మార్కులు వచ్చినప్పుడు దుప్పటి ముసుగేసుకుని పడుకుని ఏడుస్తా కూర్చుంటే మీకు వెంటనే ఏం మార్పేం రాదు, నెక్స్ట్ పరీక్షలో మీకు ఎక్కువ మార్కులు రావు. వెంటనే మీరు ఏం చేయాలి, ఈ నష్టాన్ని మనం పోడ్చాలి. పోడ్చాలంటే వెంటనే మనం ఎక్కడ తప్పు చేశాం,
ఏ పరీక్షలో ఏ పేపర్లో ఏ క్వశ్చన్లో దెబ్బతిన్నాం, సరిగ్గా చదవకపోవడం వల్ల లేవో దేనివల్ల, ఆ మార్పు ఆ తప్పును మనం సరి చేసుకోవాలి. మనం రిలాక్స్ అయిపోయి అక్కడి నుంచి మరి మనం తప్పు ఎక్కడ చేసామో సరి చేసుకుంటూ చదువుకుంటూ పోవాలి. అప్పుడు మీకు నెక్స్ట్ పరీక్షలో మంచి మార్కులు వస్తాయి. అంతేగాని బాధపడుతూ కూర్చోకూడదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. పూలు ఏం చేస్తాయంట, కిల్కిల్కర ముసకాత వికసించి నవ్వుతూ ఉన్నట్టుగా ఉంటుంది వికసించినప్పుడు. మొగ్గలు వాడిపోయినాయి, సాయంత్రానికి వాడిపోతాయి అనుకోండి, అవి ఎట్లుంటాయి, నవ్వుతున్నట్టు ఉండవు, ఏడుస్తున్నట్టు ఉంటాయి. నా పని అయిపోయింది ఇంకేమైనా ఏడుస్తున్నట్టు ఉంటాయి. ఈ రెండు కూడా సంతోషము దుఃఖం రెంటికి సదృశ్యం. సంతోషంగా ఉన్నది సంతోషాన్ని పూలు వికసించిన పూలతోనూ, బాధని ఈ వాడిపోయిన పూలతోనూ పోలుస్తుంటారు. వాడిపోయిన పూలతో అట్లా ఈ ప్రకృతిలో పూలు కూడా చక్కగా నవ్వుతూ ఉండటానికి గుర్తుగా మనం తెలుసుకోవాలి. అగర నహవతే బాధల నభమే, బాధలు మేఘాలు కూడా ప్రకృతిలో భాగమే. బాధల్ అగర్ నా హోతే, బాధలు మేఘాలు కనుక లేకపోతే ఎక్కడ, నభమే ఆకాశంలో, నభ అంటే ఆకాశం. ప్రకృతి పర్యాయ పదాలు ఉంటాయి, ఆకాశము ఆసమానం నభో అంబరో ఇవన్నీ పర్యాయ పదాలు. నభట ఆకాశంలో మేఘాలు కనుక లేకపోతే ఇంద్రధనుషు రచపాత కౌన్, ఇంద్రధనుసు ఎట్లా తయారవుతుంది, తయారవలేదు. ఇంద్రధనుసు ఎంత అందంగా ఉంటుంది వర్షం పడేటప్పుడు, ఆ ఇంద్రధనుసు చూడటానికి ఎంతో ఎదురు చూస్తుంటాం, రంగురంగులుగా ఉండి ఇది పెద్ద అద్భుత సృష్టి. అది రావాలంటే మేఘాలు ఉండాలి, అంటే మేఘాలు అంటే వర్షం పడాలి. వర్షం పడ్డప్పుడు మేఘాల మీదగా అట్లా కనిపిస్తుంది, వట్టి తెల్లటి ఆకాశంలో కనపడదు, మేఘాలు వచ్చినప్పుడే కనిపిస్తుంది అది బాగా. అందుకని మేఘాలు ఉండాలి, మేఘాలు కూడా ఇంపార్టెంట్ ప్రకృతిలో. అగర నహోతే అహముతో అబోలో, మేము కనుక లేకపోతే, మేమంటే పిల్లలు, ఏ సబ ప్రశ్న ఉఠాతాకం, ఈ ప్రశ్నలన్నీ ఎవరు అడుగుతారు, ఎవరు అడగరు, ఎందుకని పిల్లలు ఎక్కువ ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ ప్రశ్నలన్నీ ఈ ఎయిత్ క్లాస్ మీరు ఎయిత్ క్లాస్ చదువుతున్నారో మీరు అందరూ కూడా చిన్న చిన్న విషయాలు కూడా చక్కగా ప్రశ్నలు వేయండి, టీచర్స్ని అడగండి, పెద్దవాళ్ళని అడగండి. అడగడం వల్ల మీకు మంచి ఆన్సర్ వస్తుంది, చక్కగా మీ జ్ఞానం పెరుగుతుంది. ఈ ప్రకృతిలో ఉన్న విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకుని అవి మనకి ఎట్లా ఉపయోగపడుతున్నాయి, అవి ఏం చేస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకుంటే మనం కూడా కొంతమందికి ఉపయోగపడే తయారవుతాం. ఇది ఈ పాఠంలో ఈ కవి చెప్పదలుచుకున్నారు. ఈ పాఠంలో ఉన్న మీనింగ్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా, గ్రామర్ పాయింట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.